Pregnateja. So now video get to show no the mundo. Aquatrins water park bridge construction. Okay, aquatrins point of sarana. Oh sir. Okay, thank you. Bye. So subscriber chinna pillaru ganipichadu chaala happy ga undi. ఈ రోజు మన వీడియో వచ్చేసి అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ గురించి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా వెనకాల, అది ఆర్ట్స్ కాలేజ్. ఈ గ్రౌండ్ లోకి ఎక్కువ అందరూ వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు అయితే నేను కూడా 2 రోజులు వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడ చూడండి, కూడా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఓకే ఓకే, వేసుకోండి మీరు. ఓకే ఓకే, సండే వచ్చిందంటే ఇక్కడ ఇక్కడే ఒక 12 మ్యాట్లు ఉంటాయన్నమాట. క్రికెట్ ఆడే ఉంటాయి, మ్యాట్లు ఉంటాయి కదా. సో ఇక్కడ ఇలా ఆడుతున్నారు కదా, ఇదొకటి ఇదొకటి, ఇక్కడిక్కడే 12 మ్యాచ్లు జరుగుతాయి ఇక్కడిక్కడే. ఆర్ట్స్ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది. ఆర్ట్స్ కాలేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. అని అక్కడ చూస్తే ఆర్చరీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూర్చో ఉన్నారు కదా. ఇదంతా వచ్చేసి మధ్యలో హెచ్చాకారం ఉంది కదా, ఇది వచ్చేసి హెలిప్యాడ్ అనమాట. ఇక్కడ హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవ్వచ్చు. వాకింగ్ వాకింగ్ చేసి అలసిపోయినారు, ఇక్కడ కూర్చొని బాగా రెస్ట్ తీసుకుంటారు కొద్దిసేపు. ఇక్కడ హాకీ ఆడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ ఎన్సీసీ సంబంధించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆడ కూర్చొని ఉన్నారు చాలామంది. ఆడ చిన్నపిల్లడు పరిగెత్తా ఉన్నాడు, ఆడ ఇంట్రెస్టింగ్ ఉంది. సో అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఖోఖో నేర్పిస్తున్నారు. కొంతమంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీలో ఉన్న గ్రౌండ్ చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడింటే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాలీబాల్ కోర్టు, ఎప్పుడు సీరియస్గా ఆడుతూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి కూడా. అండ్ అక్కడ కూడా బాస్కెట్బాల్ ఉంది, అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కొద్దిసేపు చూద్దాం ఎలా ఆడుతున్నారు వాలీబాల్. ఇదంతా ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ బ్లాక్ అన్నమాట. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనుషులు ఉన్నారు కదా. ఇది వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ క్యాంటీన్. సో ఇంకా మనం ముందుకెళ్ళి చూపించకూడదు, మనకు పర్మిషన్ లేదు కాబట్టి. సో నాకు వీలైనంత వరకు ఆర్ట్స్ కాలేజ్ యొక్క గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో ఆ బెల్ గంట కూడా మాత్రం మర్చిపోకండి. దిస్ సివప్రసాద్ థల్లపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.